ಕು ನಿಂದು ಚೆಸೆಯೇ ಸೈಯ ಸುಚರಿತ್ರವೇ ಗಿರಮೆ ಬಿಟ್ಟ ಕುರಾರಣಿ ಓ ಸೋದರುಲಾರವೇ ಗಿರಮೆ ಬಿಟ್ಟ ಕುರಾರಣಿ ರಣಿ ವಿನರಾರಣಿ ಏ ಸೈಯವರು ತಿಳಿಸಿಕೊನರಾರಣಿ ప్రభునందు ప్రియమైనటువంటి దీవెన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, మీకు స్తోత్రాలు. దీవెన టీవీని ప్రభు మీరు ఆశీర్వదించి 2 సంవత్సరాలు ప్రభు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇదిగో నా తండ్రి నీ బిడ్డలు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. 100 మంది దైవజనులకు నాయనా ఉచితంగా సువార్త ప్రకటించుటకు బిడ్డలకు నాయనా మీరు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మీకు స్తోత్రాలు. 2 సంవత్సరాలు నీ కృపలో మీరు నడిపించి ఉన్నారు ప్రభు ఈ ఛానల్ను. ఇక మీదట కూడా బిడ్డల పక్షమున మీరు ఉండండి, నడిపించండి. ఇదిగో అల్పుడను అయోగ్యుడినటువంటి నన్ను నాయనా నిలవబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నీ నోటి బూరగా మీరు వాడుకునండి. ఇదిగో నా తండ్రి, పరలోకము నుండి మన్నాను మీరు కురిపించమని అడుగుచు ఉన్నాను. ఇదిగో నా తండ్రి, హిమము ఇదిగో ఆకాశము నుండి భూమి మీదకి వచ్చి ఇదిగో నా తండ్రి భూమిని తడపకుండా మరలి ఎలా వెళ్ళదో అలాగే నీ మాట పరలోకము నుండి దిగి వచ్చిన ఆయన నీ చిత్తమును జరిగించునని లేఖనములో రాయబడి ఉన్నది. నీ మాటలను ప్రభువ ఈ దినాన నా తండ్రి పరలోకము నుండి మీరు కుమ్మరించి నీ బిడ్డలను ఆదరించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ఈ దినాన కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. ప్రియులారా, గమనించండి, ఈరోజు అంశం ఏమిటంటే పరలోక రాజ్యము అంటే ఏమిటి, రెండవదిగా దానిలోనికి ప్రవేశించువారు ఎవరు. ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా పరలోక రాజ్యము అంటే ఏమిటో తెలుసుకుందాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రిలరా, పౌలు గారు పరలోక రాజ్యాన్ని గురించి ఒక మంచి మాట అంటున్నాడు. ఆ మాట ఏమిటంటే నిత్యమైనటువంటి నివాసం. పరలోక రాజ్యము ఏమిటంటే నిత్యమైనటువంటి నివాసం. ఈ లోకములో ఎన్నో బిల్డింగులు, ఎన్నో సుందరమైనటువంటి ఇళ్ళు, ఎన్నో సుందరమైనటువంటి నివాసాలు ఉన్నాయి. ఇవన్నీ దేని ద్వారా నిర్మితమైనవి అంటే మానవుని యొక్క చేతి ద్వారా. ఇదిగో మానవుని యొక్క చేతి ద్వారా నిర్మితమైనటువంటి ఈ నివాసములన్నీ కూలిపోతాయి, ఈ నివాసములన్నీ శిథిలమైపోతాయి. అయితే దేవుని చేత నిర్మించబడినటువంటి ఒక గృహమున్నదట, నిత్యమైన నివాసము. ఇదిగో చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. ఇదిగో ప్రియులారా, ఈ లోకంలో కట్టినటువంటి ప్రతి నివాసము కూలిపోతుంది, కానీ దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైనటువంటి నివాసము పరలోక రాజ్యం. ప్రియులారా, పరలోక రాజ్యము అనగా నిత్యమైనటువంటి నివాసం. ఇదిగో యేసయ్య యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనములో ఒక మాట అంటున్నాడు. అదేమిటంటే మీ హృదయాలను కలవరపడనీయద్దు, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసయ్య అంటున్నాడు కదా, సిద్ధపరిచినటువంటి స్థలం
మీ హృదయాలను మీరు కలవరపడనీయకుడి. తండ్రి యందు విశ్వాసము ఉంచున్నారు, నా యందును కూడా మీరు విశ్వాసము ఉంచండి, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. పౌలు గారు అంటున్నాడు కదా, పరలోక రాజ్యాన్ని నిత్యమైనటువంటి నివాసం. యేసయ్య అంటున్నాడు కదా, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి స్థలం. ప్రిలరా, మరి ఒక సందర్భంలోనే యేసయ్య ఒక మాట అంటున్నాడు. అదేంటంటే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు తన శిష్యులకి. పరలోక రాజ్యం ఎలా ఉన్నదట, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో నుంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్న. ఒక మనుషుడట పొలములో విత్తనాలు నాటాడట, గోధుమ గింజలను నాటాడట. ప్రిలరా, అయితే ఆ గోధుమ గింజలు నాటిన తర్వాత శత్రువులు వచ్చి దానిలో ఏమి నాటిల్లారంటే గురుగులు విత్తి వెళ్ళారు. శత్రువులు వచ్చి గురుగులు విత్తి వెళ్ళారు. ఇదిగో గురుగులు విత్తి వెళ్ళినప్పుడు ఆ యజమానుని యొక్క పనివారు యజమానుని వద్దకు వచ్చారు. ఇదిగో కొంత పెరిగిన తర్వాత గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతూ వచ్చినాయి. ఇదిగో పనివారు వచ్చారు. పనివారు వచ్చి యజమానుడితో అంటున్నారు, అయ్యా ఈ పని ఎవరు చేశారు, అయ్యా ఈ పని ఎవరు చేశారు, ఎలా జరిగింది అని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు యజమానుడు అంటున్నాడు కదా, ఇది శత్రువు యొక్క పని, సాతాను యొక్క పని, అయితే ఏం చేయమంటావయ్యా, వాటిని పెరిగివేయమంటావా అని శిష్యులు అడిగారు, పనివారు అడిగారు. అడిగినప్పుడు యజమానుడు అంటాడు కదా, కోతకాలము ఒకటి ఉన్నది, ఇప్పుడు గనక గురుగులను పెరిగివేస్తే వాటితో పాటు గోధుమలు కూడా లేచి వచ్చే అవకాశం ఉన్నది, కాబట్టి అవి కూడా పెరిగి బయటికి వచ్చే అవకాశం ఉన్నది, కాబట్టి ఇదిగో ఇప్పుడు తీయవద్దు అంటున్నాడు. అయితే ప్రిలారా, ఎప్పుడు వాటిని వేరు చేయొచ్చు అని చెప్పి అంటున్నాడంటే 30వ వచనంలో రాయబడి ఉన్నది, కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ప్రిలారా గమనించండి, గురుగులను గోధుమలను వేరు చేసే కాలము ఒకటి ఉన్నది. ఇదిగో ఈ చెడును చెత్తను మొత్తాన్ని తీసివేసి గోధుమలను కొట్టులో కూర్చే దినము ఒకటి ఉన్నది. ఇదిగో ఆయన ఉపమానం చెప్తూ 24వ వచనములు అంటాడు కదా, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యం, పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానం ఇది. పరలోక రాజ్యాన్ని ఈ సందర్భంలో యేసయ్య దేనితో పోలుస్తున్నాడయ్యా అంటే గోధుమల కొట్టు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు దేనితో పోలుస్తున్నాడండి, నిత్యమైనటువంటి నివాసం. యేసయ్య మా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో దేనితో పోలుస్తున్నాడండి, సిద్ధపరిచినటువంటి స్థలం. ఇదిగో యేసయ్య ఈ ఉపమానంలో పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాడంటే ఇదిగో గోధుమల కొట్టు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిత్యమైనటువంటి నివాస స్థలములోనికి, ఇదిగో ఈ గోధుమల కొట్టులోనికి అనగా పరిశుద్ధుల స్థలములోనికి, ఇదిగో సిద్ధపరచబడినటువంటి స్థలములోనికి ప్రవేశించాలి. పరలోక రాజ్యము అంటే ఏమిటి, దానిలోనికి ప్రవేశించువారు ఎవరు? ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పరలోక రాజ్యం అంటే ఈ మూడు అంశాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. మంచిదే, ఈ పరిశుద్ధుల స్థలములోనికి, ఈ నిత్యమైనటువంటి నివాసములోనికి, ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిద్ధపరిచినటువంటి స్థలములోనికి ప్రవేశించువారు ఎవరు, ప్రవేశించువారు ఎవరు? ప్రియులారా గమనించండి, మత్తయి రాసిన సువార్తలోనే మనకి ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పేరేమిటంటే నికోదేము. ప్రియులారా గమనించండి, నికోదేము పరిసయ్యుడు. రెండవదిగా ఆయన ధర్మశాస్త్రమును పఠనము చేస్తున్నవాడు. పరిసయ్యుడు, శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే బోధించేవారు, ఇదిగో మంచి జ్ఞానము కలిగిన వారు. నికోదేము ఎవరయ్యా అంటే ఒక అధికారి, రెండవదిగా పరిసయ్యుడై ఉన్నాడు. యేసయ్య వద్దకు వచ్చాడు. చూడండి ఆయన గురించి ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము
మొట్టమొదటి నుంచి నికోదేం మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రిలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట యూదుల అధికారి అయిన యూదుడు అధికారి పరిసయ్యుడు. ప్రిలారా గమనించండి, మంచి దైవ జ్ఞానము కలిగిన వాడే. అయితే అతడు రాత్రి అందు యేసయ్య యొద్దకు వచ్చాడు. వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. ప్రిలారా గమనించండి, యూదుడై ఉన్నాడు, ఇదిగో అధికారి అయి ఉన్నాడు, ఇదిగో పరిసయ్యుడై ఉన్నాడు, సమస్తము ధర్మశాస్త్రము ఎరిగిన వాడై ఉన్నాడు. అయితే ఈయనకు ఒకటి కొదువుగా ఉన్నది, అదేమిటంటే రక్షణ. హల్లెలూయా చెప్పండి. ప్రిలారా గమనించండి, రక్షణ కొదువై ఉన్నది ఈయనకి. ప్రిలారా గమనించండి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఆ నిత్యమైనటువంటి నివాసములోనికి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములోనికి, ఇదిగో ఆ గోధుమల కొట్టులోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు అర్హత మాత్రం నికోదేములో కనబడటం లేదు. ఇదిగో దేవుని కనపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవరూ చేయలేరు. దేవుని ఘనపరుస్తున్నాడు, మహింపరుస్తున్నాడు, అధికారి అయి ఉన్నాడు, జ్ఞానము సర్వజ్ఞానం ఎరిగి ఉన్నాడు, యూదుడై ఉన్నాడు. కానీ ఇదిగో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి తగినటువంటి అర్హత ఆయనలో కనబడట్లేదు. వెంటనే ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని యేసయ్య గమనించి అంటాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా అంటాడు కదా యేసయ్య, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఒకడు నూతనముగా జన్మించాలి అని అన్నప్పుడు, ఇదిగో అధికారి అంటున్నాడు కదా, ముసలివాడైన వాడు తల్లి గర్భంలో నుంచి మళ్ళీ ఎలా వస్తాడయ్యా, రెండవ జన్మ ఎలా సాధ్యమవుతుందని చెప్పి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో యేసయ్య అంటున్నాడు కదా, ఆ సమయంలో యేసయ్య మాట్లాడుతున్నాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. ప్రిలారా, నిత్యమైనటువంటి నివాసము నీకు కావాలి అంటే, ఇదిగో ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గోధుమల కొట్టులోనికి, పరిశుద్ధుల నివాస స్థలములోనికి నువ్వు ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మారు మనస్సు, రక్షణ అనుభవం కలిగి జీవించాలి. నికోదేములో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నికోదేములో అన్ని అర్హతలు ఉన్నాయి, ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి కావలసినటువంటి ఏకైక అర్హత ఆయన కలిగి లేడు. కాబట్టి వెంటనే యేసయ్య ఆయన మాటలను కట్ చేస్తూ మూడవ వచనంలో అంటాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, నువ్వు మారు మనస్సు పొందితేనే, ఇదిగో నువ్వు నూతనముగా జన్మిస్తేనే, యేసయ్య యొక్క పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడితేనే, ఆయన సిలువ చాటుకు నువ్వు వస్తేనే ఆ నిత్యమైనటువంటి నివాసంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. ప్రియులారా, మంచిదే, పరలోక రాజ్యం అంటే ఏమిటి, దానిలోనికి ప్రవేశించడానికి కావలసినటువంటి అర్హతను మనం తెలుసుకున్నాం. అయితే మంచిదే, ఇదిగో బాప్తిస్మం నువ్వు పొందుకున్నావా, క్రొత్తగా జన్మించావా, పరిశుద్ధ రక్తంలోనికి నువ్వు కడగబడి వచ్చావా, మంచిదే, మారు మనసు అనుభవం కలిగి జీవించావా, మంచిదే. ఇది మొదలు ఆత్మీయ జీవితంలో మనం ఎలా జీవించాలి, ఇదిగో ఆ నిత్యమైనటువంటి నివాసంలోనికి ప్రవేశించడానికి మనము ఈ మిగిలినటువంటి ఈ శేష జీవితం ఎలా జీవించాలి ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 18:4. ప్రిలారా, ఇక్కడ మనకి యేసయ్య వీరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మనకు కనబడుతూ ఉన్నది. ప్రిలారా గమనించండి, యేసయ్య వద్దకు శిష్యులు వచ్చారు. యేసయ్య వద్దకు శిష్యులు వచ్చి, శిష్యులు అంటున్నారు కదా, అయా పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు, ఏమంటున్నారండి, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు, ఇదిగో పరలోక రాజ్యమును గురించి తెలుసుకున్నాం, దానిలోనికి ప్రవేశించాలంటే కావలసినటువంటి అర్హత క్రొత్తగా జన్మించటం అనే అంశాన్ని తెలుసుకున్నాం. క్రొత్తగా జన్మించిన మనము కడవరకు ఈ లోకములు ఎలా జీవించాలి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఎలా జీవించాలి. ప్రిలారా గమనించండి, శిష్యులు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏమంటున్నారంటే, పరలోక రాజ్యంలో గొప్పవారు ఎవరు,
యేసయ్య అంటున్నాడు కదా 18వ అధ్యాయము 3వ వచనంలో మనం గనక చూస్తే యేసయ్య అంటున్నాడు కదా, మీరు మార్పు నుండి బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రిలారా, రక్షించబడిన మనము, దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితమును కట్టుకుంటున్న మనము, దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగుతున్న మనము, ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే చిన్న బిడల మనస్సు కలిగి మనము జీవించాలి. ఇదిగో క్రోధము, కోపము, అసూయ, ద్వేషము, పాపము, ఇదిగో వీటన్నిటినీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ప్రియులారా, ఈ ఆత్మీయ జీవితంలో మనకు కలిగినటువంటి ఒకే ఒక్క గొప్ప నిరీక్షణ ఏమిటంటే పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచుట. మనం కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్ప నిరీక్షణ ఏమిటంటే పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచుట. పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసే మనము ఆత్మీయ జీవితంలో ఏ స్వభావము కలిగి జీవించాలంటే చిన్న బిడ్డల స్వభావమును కలిగి జీవించాలి. ఇదిగో సమస్త మలినమును, ఇదిగో సమస్త వికారమును, హృదయమును దేవునికి ఎంతో దగ్గరగా పరిశుద్ధత కలిగి ఆత్మీయ జీవితాల్లో మనము జీవించాలి. ఏం చేస్తాడండి సాతానుడు? సులువుగా చిక్కులు పెడతాడు, సులువుగా పాపములోనికి తీసుకుని వెళతాడు, సులువుగా ఆత్మీయ జీవితాలను ఏం చేస్తాడంటే సాతానుడు పాడు చేసి పెడతాడు. ఆదాము అవను చూస్తే దేవుని యొక్క సన్నిధిలో ఎంతో చక్కగా వినయముగా బ్రతుకుతున్నవారు, ఇదిగో ప్రతి దినము దేవుడు వచ్చి పిలిస్తే హాయిగా సంతోషంగా వెళ్ళి దేవుని ఎదుర్కొనేవారు, ఒకనొక దినాన సాతానుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పాపమును బట్టి, సాతానుడు ఇదిగో వారి హృదయాలలోకి తీసుకుని వచ్చినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను అలనాడు ఆదాము అవ్వ కోల్పోయారు. యేసయ్య అంటున్నాడు కదా, పరలోక రాజ్యములు ఎవరు గొప్పవారు? చిన్న బిడ్డ మనస్సు కలిగి జీవిస్తున్న వారే పరలోక రాజ్యములో గొప్పవారు. హల్లెలూయా. చూడండి, మరి ఒక మాట మీకు చూపిస్తాను. అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసయ్య అంటున్నాడు కదా, 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మీయ జీవితంలో ప్రిలారా ఏం కలిగి జీవించాలంటే దీనత్వం. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. మరి ఒకసారి దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు ఈ యొక్క ఛానల్ ద్వారా. ప్రిలారా గమనించండి, ఆత్మ విషయమై దీనత్వం, ఆత్మీయతలో అహంకారము, ఆత్మీయతలో నేను పాటలు పాడగలనని గర్వం, ఆత్మీయ జీవితంలో నేను వాక్యము చదవగలనని గర్వం, ఆత్మీయ జీవితంలో నేను పరిచర్య చేయగలనని గర్వం, ఆత్మీయ జీవితంలో ప్రియులారా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు దేవుని యొక్క సన్నిధి నుండి మనం విడిచిపెట్టాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆత్మీయతలో దీనత్వాన్ని. ఏం కోరుకుంటున్నాడండి? ఆత్మీయతలో దీనత్వాన్ని కలిగి జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విరివిగా వాడబడుతున్నావా? చిన్న బిడ్డ మనస్సు కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితంలో మరి ఎక్కువ తలంతులను నీకు కావాలా? ఆత్మీయ జీవితంలో సాత్వికము ఎంతో అవసరం, దీనత్వం ఎంతో అవసరం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మనకు కలిగినటువంటి గొప్ప నిరీక్షణ పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి. ఈ లోకములో పౌలు గారు అంటున్నాడు కదా, మానవుని చేత నిర్మితమైనటువంటి ఇవన్నీ కట్టడాలన్నీ ఏమవుతాయంటే కూలిపోతాయి, ఇవన్నీ పాడైపోతాయి. ఇదిగో ఈ శరీరము కూడా పాడైపోతుంది. ఒకనొక దినాన ఆ మధ్యాకాశంలోనికి వచ్చి చివరి బూర ఊదగానే అక్షయ శరీరమును మనం ధరించుకుని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. మన నిత్యమైనటువంటి నివాసం అది. కాబట్టి ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన మనము చిన్న బిడల వలె ఆత్మీయతలో దీనత్వాన్ని కూడా కలిగి మనము జీవించాలి. మరి ఒక మాట కూడా చూద్దాం. చూడండి, అదే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో యేసయ్య ఒక మాట అంటాడు. అదేమిటంటే, ఇరుకు ద్వారము, విశాలమైనటువంటి ద్వారం, రెండు ద్వారాలను దేవుడు అక్కడ చూపిస్తూ యేసయ్య అంటున్నాడు కదా, 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది. ప్రియులారా, పరలోక రాజ్యము ఇక్కడ దేనిని పోలి ఉన్నదంటే ఇరుకు ద్వారం.
ఇరుకు ద్వారం పరలోక రాజ్యానికి సూచనగా ఉన్నది, నాశనానికి పోవు మార్గం అనగా ఈ లోకపు క్రియలు, ఈ లోకపు తత్వం, ఈ లోకపు ఏచ్ఛలు, సాతానుని యొక్క మార్గం ఎలా ఉన్నదట, విశాల మార్గం. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, ఇరుకు మార్గాన్ని కనుగొనువారు కొందరేనట. ఇరుకు మార్గాన్ని కనుగొనువారు కొందరేనట. కింద రాయబడి ఉంటుంది మాట, కింద రాయబడి ఉంటుంది ఒక మాట, అది సంకుచితమై ఉన్నదట. ప్రిలారా, ఇరుకు మార్గంలోనికి ప్రవేశించడానికి సంకుచిస్తారట, ఆలోచన చేస్తారట. మంచి మార్గంలోనికి రావటానికి ఆలోచన చేస్తారట. మంచి మార్గంలోనికి రావటానికి 100 తలంపులు కలిగి ఉంటారట. మంచి మార్గంలోనికి రావటానికి ఇదిగో అడుగు ముందుకు వేయరట. సాతాను యొక్క క్రియలు జరిగించేవారు అనేక మంది. ఇదిగో సాతానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించి వారి జీవితాల్లో ముందుకు వెళ్ళి ఏమవుతున్నారయ్యా అంటే పాడు చేసుకుంటున్నారు. మరి ఒక సందర్భంలో ఏసయ్య అంటున్నాడు కదా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారము జరిగించు వాడే పరలోక రాజ్యమునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క చిత్త ప్రకారము చేస్తూ ఆత్మీయ జీవితాలలో ముందుకు కొనసాగేవారిగా మనము ఉండాలి. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ప్రణాళిక ఆత్మీయ జీవితాల్లో మనం నెరవేర్చాలి. మన చిత్తము కాదు, మన ప్రణాళిక కాదు, మన చిత్తము మన ప్రణాళిక కొంతవరకే పనిచేస్తుంది. దేవుని యొక్క చిత్తము మన బిడల తరతరాలు తరతరాలు నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, తన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన యొక్క కృప, ఆయన యొక్క జాలి తరతరములు 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 నిలిచి ఉంటుందట, తరతరములు నడిపిస్తాడట. అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడ్డాడు ప్రిలారా. ఇదిగో దేవుని యొక్క చిత్తమును జరిగించాడు ప్రిలారా. యోసేపు పరాయి దేశంలో దేవుని యొక్క చిత్తమును జరిగించాడు ప్రిలారా. యోసేపు చేతుల దగ్గరికి పాపం వచ్చింది. ఇదిగో అధికారి భార్య ప్రలోభ పెడుతుంది. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో యోసేపు చెబుతున్న మాట ఏమిటో తెలుసా, ఇదిగో సమస్తము మీద దేవుడు నాకు అధికారమునిచ్చాడు, సమస్తము మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఒక్క నీ మీద తప్ప. అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నేను అన్నిటి మీద అధికారం చేయగలను, నీ మీద మాత్రము నేను చేయను. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ నేను జరిగించను, దేవుని చిత్తానికి విరోధమైనటువంటి కార్యములను నేను చేయను. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. వీళ్ళారా చూడండి, పాపము ముంగిటికి వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడంటే పాపము నుండి పారిపోయాడు. నిరీక్షించడానికి ఎటువంటి ఆధారం లేనప్పుడు, విశ్వసించడానికి ఎటువంటి ఆధారం లేనప్పుడు యోసేపు దేవునికి భయపడ్డాడు, దేవుని చిత్తములో ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. ప్రిల్లారా ఇదిగో చూడండి, ఇవాటి దినాన ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు గొప్ప ఇదిగో ఇదిగో గొప్ప సిద్ధపాటు మనకు ఉన్నది, విశ్వసించడానికి గొప్ప ఆధారం మనకు ఉన్నది. అలనాడు యోసేపుకి ఆధారం లేదు, అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో తన ఆత్మీయ జీవితమును కట్టుకుంటున్నాడు. కాబట్టే దేవుడు యోసేపుని గురించి ఒక మాట అంటున్నాడు, అదేంటో తెలుసా, యోసేపు ఫలించడి కొమ్మ. ఇలారా గమనించండి, ఆత్మీయ జీవితంలో ఇదిగో దీనత్వం, ఆత్మీయ జీవితంలో చిన్నబిడలకు వలె తగ్గింపు, ఆత్మీయ జీవితంలో ప్రిలారా వినయ విధేయతలు కలిగి తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు. అబ్రహాము అట్టి జీవితాన్ని జీవించాడు, కాబట్టే అబ్రహామును దేవుడు విస్తారముగా ఆశీర్వదించాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క చిత్తమును జరిగిస్తే దేవుడు ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో జరిగిస్తాడు. చూడండి, చివరి మాటగా చూపిస్తూ ఉన్నాను, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు ఎవరి పేరైతే రాయబడి ఉంటుందో అతడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అసహ్యమైనది, దేవునికి వ్యతిరేకమైనది, అబద్ధమైన దానిని జరిగించు వానికి ఇదిగో ఆ నిత్యమైన నివాస స్థలములో ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములో ఆ గోధుమల కొట్టులు అనగా పరిశుద్ధుల కొట్టులు అనగా పరలోక రాజ్యములోనికి ప్రవేశము లేదు.
ప్రిలారా, ఇదిగో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉండాలంటే ఆత్మ విషయమై దీనిలో ఉండాలి. చిన్న బిడ్డలను పోలి జీవించాలి. దేవుని యొక్క చిత్తమును ప్రణాళికను జరిగించే వారిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మీకు స్తోత్రాలు. నీ కృపలో ఈ దినాన మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. పరలోక రాజ్యం అంటే ఏమిటి? దానిలోనికి ప్రవేశించువారు ఎవరు? అవునయ్యా, మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అనిత్యమైనటువంటి నివాస స్థలములోనికి ఇదిగో మేమందరమును ప్రవేశించాలి ప్రభువ. ఇదిగో నికోదేమునైనా అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. నికోదేము అధికారి అయి ఉన్నాడు, యూదుడై ఉన్నాడు, పరిసయ్యుడు, ఇదిగో జ్ఞానము కలిగి ఉన్నాడు, ఇదిగో నిన్ను మహింపరుస్తున్నాడు కూడా. కానీ తనలో ఒకటి కొదువుగా ఉన్నది, అదేమిటంటే మారు మనస్సు ప్రభువ. ఇదిగో నా తండ్రి, ఈ వర్తమానమును విన్న ఇదిగో నా తండ్రి ప్రతి బిడ్డ మారు మనస్సు పొందుట కృపను మీరు అనుగ్రహించండి. ఒకవేళ మారు మనస్సు పొంది ఉంటే ప్రభువ, ఇదిగో నా తండ్రి ఆత్మీయ జీవితాన్ని కడవరకు నీలో కాపాడుకునే కృపను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు కృపను మీరు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, అదిగో సాత్వికముతో, ఇదిగో నా తండ్రి దీన మనస్సుతో, నా తండ్రి చిన్న బిడ్డల మనస్సును కలిగి జీవిస్తూ ప్రభువా నీలో ముందు కొనసాగుట కృపను మీరు అనుగ్రహించండి. పరాయి దేశంలో ప్రభువా యోసేపును మీరు ఎంతగానో ఆదరించారయ్యా, బలపరిచారు. మా అందరి పేర్లు ప్రభువా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు అనగా నీ జీవ గ్రంథములో రాయబడి ఉండాలి. అట్టి కృపను మాకు అనుగ్రహించి నీ కృపలో నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రిలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రిలారా, నా పేరు కర్రయోనా. మా మినిస్ట్రీ పేరు జీజస్ గాస్పెల్ మినిస్ట్రీ. తనాలి పరిసర ప్రాంతాల్లో దేవుడు అన్యుల మధ్య విరివిగా వాడుకుంటూ ఉన్నాడు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థనలు చేయండి. మా సెల్ నెంబర్ 9396780222. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. తెలుసుకున్నారండి, పాప భారం తొలగించేది యేసయ్య.